బోయినపల్లి మండలం కొద్రపాక గ్రామంలో గంజాయి సేవిస్తూ ఇతరులకు అమ్ముతున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వేములవాడ రూరల్ సీఐ బన్సిలాల్ తెలిపారు. వేములవాడ సర్కిల్ కార్యాలయంలో సీఐ కేసు వివరాలను వెల్లడించారు. కొద్రపాక గ్రామానికి చెందిన కత్తిరపాక దివాకర్, మచ్చ శశికుమారులు గత కొంతకాలంగా గంజాయి సేవిస్తూ ఇతరులకు అమ్ముతున్నారని, అందులో భాగంగా ఒడ్యారం గ్రామానికి చెందిన శివ కళ్యాణ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తూ ఇతరులకు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం వారిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను తహసీల్దార్ వద్ద హాజరుపరిచి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనంతరం వారిని విచారించి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిన్న అనగా తేదీ 25/10/2021 సాయంత్రం అందాజు 3.5 గంటల సమయంలో బోయినపల్లి ఎస్ఐ గారైన రజలపక గారికి ఒక సమాచారం అందింది. కొందరు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని, కొదురుపాక గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని, సేవిస్తున్నారని సమాచారం ఉండటంతో వెంటనే బోయినపల్లి ఎస్ఐ గారు ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి మన తహసీల్దార్ బోయినపల్లి తహసీల్దార్ గారికి సంఘటన స్థలం వద్దకి రావాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెంటనే తన సిబ్బందితో కలిసి కుదురుపాక శివారులో గ్రామ శివారులోకి ఆ ముళ్ళ చెట్ల పొదలు వద్దకి వెళ్ళేసరికి అక్కడ అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు యువకులు గంజాయి ప్లాస్టిక్ కవర్ సంచితో ఈ గంజాయిని కలిగి అక్కడ నిలబడి ఉన్నారు. వెంటనే పోలీసు వారు మన ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వాళ్ళిద్దరిని పట్టుకొని మన బోయినపల్లి తహసీల్దార్ గారు మరియు విఆర్ఓ సమక్షంలో విచారించగా, యువకులు ఇద్దరిని విచారించగా వాళ్ళు ఒక అతను కత్తిరపాక దివాకర్, అతని వయసు 21 సంవత్సరాలు, కొదురుపాక గ్రామం, మరి ఇంకో వ్యక్తి అతను మచ్చ శశికుమార్, అతని వయసు 20 సంవత్సరాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కరీంనగర్లో, అతన్ని కూడా కొదురుపాక అని చెప్పినారు. ఆ తర్వాత తహసీల్దార్ గారు విఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించగా వాళ్ళు తహసీల్దార్ గారి విచారణలో తెలిపింది ఏంటంటే, ఈ ఇద్దరు యువకులు గత కొంతకాలంగా గంజాయికి అలవాటు పడి మరియు చెడు అలవాట్లకి అలవాటు పడి వాళ్ళు ఈ ఏదైతే కత్తిరపాక దివాకర్ ఉన్నాడో అతను కూలి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో అతను గంజాయిని కొనుగోలు చేసి తక్కువ ధరకు ఎక్కువ ధరకు అమ్ముదామనే ఆలోచనతో వాళ్ళిద్దరు కలిసి ఉద్యానంలోని తేళ్ల శివ కళ్యాణ్, తేళ్ల శివ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అతని దగ్గర ఈ గంజాయిని గత కొంతకాలంగా కొనుగోలు చేసి ఇద్దరు అందులో కొంత సేవిస్తూ మిగతా కొంత గంజాయిని కుదురుపాకలో యువదామనే ఆలోచనతో వాళ్ళిద్దరు కలిసి ఉద్యానంలోని తేళ్ల శివ కళ్యాణ్, తేళ్ల శివ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అతని దగ్గర ఈ గంజాయిని గత కొంతకాలంగా కొనుగోలు చేసి ఇద్దరు అందులో కొంత సేవిస్తూ మిగతా కొంత గంజాయిని కుదురుపాకలో యువకులు కొంతమంది ఎవరైతే ప్రాజెక్టు వీక్షించేందుకు వస్తారో మా తెలియని యువకులు వాళ్ళందరికీ అందుకుంటూ ఇలా జలసాలు చేస్తున్నాము. వారం క్రితం కూడా ఈ యొక్క గంజాయిని 1 కిలో గంజాయి తెల్ల శివ దగ్గర కొన్ని దాన్ని మన కత్తిరపాక దివాకరింట్లో దాచిపెట్టి అందులో కొంత సేవించారు ఇద్దరు కలిసి. తర్వాత మిగతా గంజాయి ఈ 630 గ్రాముల గంజాయిని వాళ్ళిద్దరూ మన కత్తిరపాక దివాకర్ను అండ్ మచ్చ శశికుమార్ ఇద్దరు పంచుకుందామని చెప్పి ఎప్పుడైతే రెగ్యులర్గా వాళ్ళు కొదురుపాక విలేజ్ గ్రామంలో అవుట్స్కట్స్లో సేవిస్తూ ఉంటారు అక్కడ ఆ ప్లేస్కి వచ్చారు. వచ్చి పంచుకుంటుండగా మన ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్టు వాళ్ళు విచారణలో చెప్పారు. వెంటనే వాళ్ళ వద్ద ఉన్న గంజాయిని 630 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది, పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాం. మిగతా ఎవరైతే వాళ్ళకి సరఫరా చేసుకున్నారో వాళ్ళని కూడా తోడని పట్టుకుంటాం, పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం.
యువకులకు ముఖ్యంగా తెలియజేయండి అంటే పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరు కూడా ఈ గంజాయి బారిన పడి అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని పాటు చేసుకోవద్దు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్ళు చేసే వాళ్ళు ఎట్లుంటుంది నడవడిక, వాళ్ళు ఏమైనా ఈ విధమైన పనులకు పాల్పడుతున్నారో లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరైనా ఇట్లా గంజాయి సరఫరా గురించి కానీ లేదా ఎవరైనా తాగుతున్న వాళ్ళ సమాచారం కానీ లేదా ఎవరైనా అమ్ముతున్నారన్న సమాచారం ఎవరికైనా తెలిసినట్లా పోలీసు వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. వాళ్ళ వివరాలు మేము గోపించాము. ఈ గంజాయి కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఒకపై సీరియస్గా ఉంటుంది. ఇక మీదట కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైనా మా దృష్టికి వస్తే వాళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.